వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. నీట్స్ క్యాంప్ పై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. స్కోర్లు ఇవ్వడంలో తేడాలున్నాయని, అందువల్ల అందరి ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను మళ్లీ పూర్తిగా రీవాల్యుయేషన్ చేయాలని, అభ్యర్థులకు తిరిగి ర్యాంకులు ఇవ్వాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆ పిటిషన్ పేర్కొంది. మే 5న జరిగిన నీట్ పరీక్షకు హాజరైన 8 మంది విద్యార్థులు 32వ ఆర్టికల్ కింద ఈ రిట్ పిటిషన్ వేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఓఎంఆర్ షీట్లతో పోలిస్తే విద్యార్థులు వారి స్కోర్ కార్డులపై భిన్నమైన మార్కులు నమోదయ్యాయి. గ్రేస్ మార్కుల వల్ల ఈ తేడాలు రాలేదు. పైగా వీరు గ్రేస్ మార్కులు కలిపిన కేంద్రాలకు చెందిన విద్యార్థులు కూడా కాదు. సాధారణంగా 220 మార్కులు సాధించే వారు 3 లేదా 4 ఉంటారు. కానీ ఈసారి ఏకంగా 67 మంది అభ్యర్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయి. కనీవిని ఎరుగని రీతిలో కట్ ఆఫ్ మార్కులు, సగటు మార్కులు పెంచడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని ఆ పిటిషన్ పేర్కొంది. జూన్ 4న ఫలితాల ప్రకటన, 6న ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తూ ఎన్టీఏ జారీ చేసిన పత్రికా ప్రకటనలు కూడా అక్రమమైనవని, చెల్లవని ప్రకటించాల్సిందిగా వారు కోరారు. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించాల్సిందిగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించిన మరుసటి రోజు ఆందోళనకారులు తమ మిగిలిన డిమాండ్ల సాధనకై కేంద్ర విద్యాశాఖ కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే ఈ అవకతవకలపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. లోపాలు లోసుగులు ఉన్నాయని తేలితే ఎన్టీఓలో జవాబుదారులెవరు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ చెప్పారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులొక్కటే సమస్య కాదని, అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎన్టీఏ సిద్ధంగా ఉందని మంత్రి ప్రధాన్ చెప్పారు. కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా అనుకున్న విధంగా సాగుతుందన్నారు. తమ అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యే వరకు కౌన్సిలింగ్ జరగరాదని ఆందోళన చేస్తున్న అభ్యర్థులు కోరారు. నీట్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కేంద్రానికి ఒక లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తే దొడ్డిదారిన వెళ్లే వారందరూ లబ్ధి పొందుతారని, రోజుకు 16 గంటలు కష్టపడి చదివిన వారు ఇబ్బందులు పడతారని డాక్టర్ సామాజిక కార్యకర్త భూపేంద్ర చౌరస్యా వ్యాఖ్యానించారు. నీటి అభ్యర్థులతో పాటు ఇండియన్ ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.